సార్. అయితే విశ్వనాథ్ గారితో సినిమా చేయడం అనేది ప్రతి ఆర్టిస్ట్కి ఒక కళ. అంటే ఆయనతో చిరంజీవి గారు చేసిన కమలాస్ అందరు సూపర్ స్టార్లు అందరూ అయినా కూడా వాళ్ళు ఇప్పటికీ ఈ రోజుకి ఏదో కొద్ది గొప్ప కమర్షియల్ బ్యారియర్లు ఉండబట్టి పక్కన ఉంటున్నారు కానీ, లేదంటే ఈ రోజు విశ్వనాథ్ గారి సినిమాని వాళ్ళు వచ్చేస్తారు. సో ఎందుకంటే విశ్వనాథ్ గారు నిలబెట్టుకున్న అంటే పేరు అది, ప్లస్ అంటే ఏదో సినిమా కళలకు సంబంధించి ఉన్నది మాత్రం అది ఆర్ట్ ఫిల్మ్ లాగా ఉండదు, కమర్షియాలిటీ కూడా చూపిస్తారు దాంట్లో చాలా ఉంటుంది. సో మరి ఆయనతో ఎప్పుడు స్వాతిమృత్యం నుంచి ఇప్పుడు మొన్న శుభప్రదం దాకా ఇన్ని సినిమాలు ఎలా అంటే ఏమి సార్ ఎలా ఒప్పించుకోగలిగారు, ఏమి నచ్చింది మీలో ఆయనకి మెయిన్? ఫ్రాంక్గా చెప్పాలంటే అండి, ఇది ఆయన అడగాల్సిన ప్రశ్నే. చాలామంది అనేవారు, ఎందుకంటే వేరే రైటర్లు ఫిక్స్ చేసుకుని నన్ను పిలిచిన సందర్భాలు, నా పేరు వేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే నాకు కుదరదన్నా కూడా రావాయన షూటింగ్కి రాజాలు, ముందు షూటింగ్ కాదు అనే టైపు అంత. అంటే ఒక ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక డైరెక్టర్కి ఒక రైటర్కి అనుబంధం ఉన్నది, భార్యాభర్తల రిలేషన్షిప్ లాంటిది. దానిలో ఎవరికి ఏది ఏం నచ్చిందో అనే దానికన్నా పరస్పరం ఉంటే బాగుంటుందనే ఒక ధైర్యం ఉంటుంది. అది మన మీద ఆయనకున్న ఒక నమ్మకం, నా అదృష్టం. ఓకే, ఆయన నిజంగా ఒక మహామేధావి, హిమాలయన్ లాంటి టెక్నీషియన్, సమస్య లేదు. మనం ఆయనకి చేయటం అనేది ఒక శివ పూజలో మనం ఒక నందివర్ధనం పువ్వులాగా అలా ఫీల్ అవుతా తప్ప నేనేం పెద్ద గొప్పగా అది కాదు. బట్ ఆయన దగ్గర నేర్చుకున్నది అపారం అండి. నా మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా, ఆయనే కాదు భాగ్యరాజా గారు, కెఎస్ శివకుమార్ గారు, ఫ్రెండ్ చెప్పాలంటే వంశీ నుంచి కృష్ణవంశీ దాకా, ఇంక్లూడింగ్ మోహన్ బాబు నుంచి రత్నబాబు గారి దాకా, వాళ్ళ వాళ్ళల్లో ఉండే మంచి మనం గ్రహించగలిగితే అక్కడ రాజహంస మంచి ఎగ్జాంపుల్. పాలు నీళ్లు దాని ముందు పెడితే అది పాలు తగ్గుతుంది. మనం అంత విచక్షణ లేకపోయినప్పటికీ గ్రహించి చిన్న బ్లాటింగ్ పేపర్లా ఉన్నా చాలు, రాజహంస కానక్కర్లా. అవతల ఒక నాలెడ్జ్ ఉందంటే అది గ్రహించగలిగితే దట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ మీ, అది నమ్ముతాను. అదే సార్ నేను అంటాం, ఇప్పుడు ఇప్పుడు మనలో ఏదో ఒక క్వాలిటీ ఎదగడం నచ్చితేనే కానీ మనల్ని అన్నిసార్లు పిలవరు కదా. సో అంటే ఏ పరంగా అంటే ఒక ఒక రైటింగ్ ఒకటే ఉంటే ఒక మనకి రైటర్గా ఉంది మన ఖాళీ లేదనుకోండి వేరే వాళ్ళు పెట్టుకుంటారు, అట్లీస్ట్ నువ్వు షూటింగ్ వచ్చినా పర్వాలేదు అంటే మన పాజిటివిటీనా లేదంటే ఏంటి మీకు మ్యాచ్ అయింది? బాగా కరెక్ట్గా చెప్పారండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఎలాగైతే ఒక కంఫర్ట్ జోన్ ఉంటే క్రియేటివిటీ బాగుంటుంది అంటారు, సాయినాథ్ పక్కన ఉంటే కంఫర్ట్ జోన్ ఉంది అని ఉంది నాకు. మామూలు దత్తబాబు చెప్పాడు, రవికుమార్ గారు చెప్పారు, మహేష్ భట్ చెప్పాడు, తను ఉంటే బాగుంటుంది అనేది ఫీలింగ్ తప్ప వీడెందుకున్నాడు బాబు అన్నట్టు ఉంటే ఉసురోమని నాకు అది నచ్చదు, వాళ్ళకి ఎవరికీ నచ్చదు. అంటే ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ అయ్యి ఒక సమస్య ఎదురైనప్పుడు చాలా లైట్గా తీసుకొని సాల్వ్ చేయగలిగిన స్పాంటేనిటీ ఉండాలండి మనిషికి. ఓకే ఓకే, ఇలా కాదా డైలాగ్ ఇంకేదైనా చెప్పంటే టప్ అని చెప్తే ఇది బాగుంది అనిపించుకో చేస్తాం అనుకుంటే ఓకే, అది ప్రపంచంలో ఉండాలి. ఫ్రెండ్గా చెప్పాలంటే ఒక లైబ్రరీలాగా మనం తిరిగితేనే వాళ్ళకి కావాల్సిన బుక్ మనం ఇవ్వచ్చు. ఇక్కడ నాకు రిలయన్స్ అనేవాళ్ళు గొప్ప ఆదర్శం. ఆయన 33 లక్షల ఐ మీన్ 3 లక్షల కోట్ల థర్మల్ స్టేషన్ ఇవ్వగలడు, 3 రూపాయలు కొత్తిమీర కట్ట ఇవ్వగలడు. అవును, అలా ఉండాలి. ఒక రైటర్ అనేవాడు మాసా క్లాసా ఏం కావాలి నీకు అని అడిగే గూగుల్లో ఉండాలి తప్ప ఒక గూగుల్ లాగా ఉండకూడదు, ఏం మాట్లాడకుండా ఇదే చేయండి అంటే తప్పది. అంటే మీరు అంటే ఆన్ సెట్స్ ఏదైనా మార్చమంటే ఇమీడియట్గా 100% ఇమీడియట్ ఎక్కువ నేను రాసిన మంచి మంచి డైలాగులన్నీ ఆన్ సెట్ ఇమీడియట్గా చెప్పగలను. దేవుడిదే వల్ల అదే చెప్తేనే ఇంతకాలం చెప్తే అది ఆత్మస్థుతి అయ్యేది, ఇప్పుడు చెప్పబోతే ఆత్మ వంచన అవుతుంది, నమ్ముతాను నేను. 100% స్పాంటేనిటీ, అవతల వాడు అడిగేదాన్ని బట్టి వెంటనే ఇవ్వాలనిపించే వస్తాయి, క్రియేట్ అవుతాయి. మరి ప్రెజర్ ఉండదా సార్? ఎందుకంటే అక్కడ అసలు ఎంజాయ్ ఐ ఎంజాయ్ రియలీ. మార్కెట్ ప్లేస్లో కూర్చొని రాస్తున్నారు ఏంటంటే మీకేమి డిస్టర్బెన్స్ అనిపించట్లేదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు డైరెక్టర్స్, ఇంక్లూడింగ్ దత్తబాబు. నాకు ఉన్నదండి, ఎందుకంటే మనం చేసే పని పట్ల శ్రద్ధ ఇష్టం ఉంటే అసలు ఏది పెద్ద. అది ఓకే సార్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ సెట్స్లో ఉన్నప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ డైలాగ్ మార్చాలంటే ఆ డైలాగ్ గురించి అక్కడ హీరో వెయిట్ చేస్తున్నారు, అదే డైలాగ్ ఎలా ఏం రాస్తున్నాడు అని డైరెక్టర్కి ఒక కుతూహలం, మిగతా సెట్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు. అంటే మీ గురించి ఒక హోల్ సెట్ ఒక 100 మంది 200 మంది వెయిట్ చేస్తున్నప్పుడు ఆ ప్రెజర్ తీసుకోరంటారు? అస్సలు ఉండదండి. ఎందుకంటే అసలు విశ్వనాథ్ గారు లాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్వర్ణకమలం చేసేటప్పుడు మేము రాసి 3 డైలాగులే, ఏది మీకు గుర్తుండి ఉంటుంది, ఆ గజ్జలు బావిలో పడతాయి. అవును, వెంకటేశ్వర తెస్తాడు, ఆ అమ్మాయి పడేసిందని పైన చూసి కిందకు వచ్చి తీసిచ్చి ఇదిగోండి మీ గజ్జలు అంటాడు, అయిపోయింది సీన్. అవును, సాయినాథ్ ఇది మధ్యాహ్నానికి అయిపోద్దా అన్నాడు సీన్ చూసి. అవును బాబు 2 డైలాగులే కదా అన్న, మాకేం తెలుసు ఏది ముందు రోజు. నెక్స్ట్ డే కార్ ఎక్కుతూ ఏమయ్యా ఎవరెవరు ఉన్నారో అని కోడేరుని అడిగాడు, 2 వేసి చెప్పాడు. అంటే మొత్తం అందరు ఉన్నారు, ఏమంటే తలా ఒక డైలాగ్ ఇస్తే పోలా బాబే కదా అన్నాడు అని ఫస్ట్ దానిలో పడిందని ఒక పని మనిషి వచ్చి అంటుంది. ఓకే, ఏమండి గుట్టుకు గుట్టుకు మింగుతుందేమో అన్నట్టుగా గజ్జలు మింగేసి ఉంటుంది కప్ప అని, ఎతకబాకు బాబు అని. అక్కడి నుంచి అందులో ఉన్న ప్రతి డైలాగు ఆన్ ద స్పాట్ ఆల్ ది టైం నాకు డైరెక్టర్ తప్ప ఈ సీన్ ముందు రాయలేదు అనేది అక్కడ ఎవ్వరికి తెలియదు. ఓకే, ఆన్ ద స్పాట్ అసలు ఆన్ ద స్పాట్ షాక్ అయిపోయాడు అసలు కెమెరామెన్ అయితే ఏంటిది
అప్పటికప్పుడు ఎన్ని వెళ్ళిపోతున్నాయి, సీన్ పేపర్ చూస్తాడు కదా, ప్రతిదీ వెళ్ళి చెప్పేవాడు, ఆయన రాసుకునేవాడు, ఆయన కట్ చేసేవాడు, మేము వెళ్ళేవాడు, అప్పటికప్పుడు చెప్పేసేవాడు. అలాగే కేశవ కుమార్తో విలన్ చేశా, మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఆన్ ది స్పాట్ ఆన్ ది ఎన్న వేణు ఇది ఇప్పుడు వందాం నల్ల ఇరుకుమా అంటే లేదండి ఇలా వస్తావుగా అప్పుడు పోడు, అట్లా మార్పులు వచ్చేస్తాయి ఇద్దరు క్రియేటర్స్ మధ్య. అలాగే మా సన్ ఆఫ్ ఇండియాలో చాలా జడ్జిమెంట్లు చిన్న చిన్న మెలుకులు ఉంటాయి, ఎంబ్రాయిడరీ వర్క్ లాగా, ఆ టచ్ ఆఫ్ క్లాస్ ముగ్గురు మధ్య నలిగినవే, నేను కానీ రత్నబాబు కానీ మోహన్ బాబు గారి అప్పటికప్పుడు అనుకున్నా, అంతకుముందు రాసుకున్న వాటి మీద బెటర్మెంట్లు వస్తుంటాయి. ఓకే, అది ఎప్పుడైతే అందరం ఒకే ఫోకస్లో తపస్సులో ఉన్నామో టైం అస్సలు వేస్ట్ అవుతుంది, పైగా అది ఒక కిక్ అండి, అది గేమ్. ఇప్పుడు మనం మీరు ప్రశ్న అడిగితే ఆన్సర్ చెప్పాలని ఉంటుందే, అంతే టైం పడుతుంది, పెద్ద ఏమి అసలు ఎవరికి తెలియదు వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు క్రియేట్ చేస్తారు అంటే. ఇప్పుడు ఇంకోటిలేండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ పట్టు ఉండాలి దాని మీద, ఆల్రెడీ ఒక 6 నెలలు 3 నెలలు యువర్ రైట్ ట్రావెల్ చేసి ఉంటారు కదా, పర్సెంట్ కరెక్ట్. సో ఎక్కడి నుంచి ఎక్కడికనే దాని మీద ఇంకా కొద్దిగా ఏం చేయాలి ఈజీగా, అంతే కదండి. ఇప్పుడు చిన్నప్పుడు 2 ఎకరం చదువుతాం, అవును, అదే 20 ఎకరాలు నేర్చుకున్నాక 17 ఎకరం కూడా 17 పదలు 170 17 9 అని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కింద నుంచి పైకి కూడా చెప్పచ్చు. అవునవును, ఎప్పుడైతే నీకు అది అవగాహన బ్రహ్మాండమైన పట్టు వచ్చిందో, అలాగే ఓ 2 నెలలు కూర్చుని కథ, 2 నెలలు స్క్రీన్ ప్లే, 2 నెలలు డైలాగులు, 6 నెలలు కూర్చున్నాకే టైం కాదండి, మన మెమరీ అంతే, మన ధ్యానం ధ్యాస 100% దాని మీద గ్రిప్ వస్తుంది. ఇది ఇలా ఉంటే బాగుంది అనిపిస్తే వెంటనే చెప్పబుద్ధి అవుతుంది, తప్పో రైట్ వాళ్ళు తీసుకుంటారు పోతారు, ఆ ఫ్రాంక్నెస్ ఉండాలి, అలాగే అడాప్ట్ చేసుకునే సిన్సియారిటీ ఉండాలి. ఓకే, అయితే వంశీ గారితో కూడా మీరు వర్క్ చేశారు, ఫస్ట్ సినిమా ఆయనకే రాశారు, ఫస్ట్ సినిమా సితారా. అయితే చాలామంది ఏమంటారంటే వంశీ గారి గురించి ఈరోజు ఆయన చూసి అన్నీ చూసిన తర్వాత కూడా ఏమంటారంటే ఆయన కొద్దిగా సెటరికల్గా మాట్లాడతారు, తర్వాత కొన్ని కొన్ని ఆయన గురించి విన్నాయి ఉన్నాయి, అంటే ఎవరన్నా ఏదన్నా మధ్యలో వచ్చి అనవసరంగా సలహా ఇస్తే వాళ్ళని ఎలా ఆడుకుంటాడని తెలిసినవి కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి. సో మీ ఫస్ట్ సినిమానే అలాంటి డైరెక్టర్తో పడింది, మరి ఆయనతో ఆ జర్నీ అదంతా కూడా భలే ఉంది, బాగుంది అనిపించిందా, లేకపోతే ఎప్పుడైపోద్రా బాబు అనిపించిందా, ఎలా ఎలా సాగింది అది? అంటే ఇప్పుడు ఒక ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక గొంగళి పురుగు సీతగా చిలుగా మారటం అనేది ఒకటి జీవన పరిణామం. ఎస్ ఎస్, బిగినింగ్లో మంచు పల్లకి పోయిందన్నప్పుడు వచ్చారు నా దగ్గరికి, నేనప్పుడు పాంగ్రో హోటల్లో ఓ 10 నిమిషాల టైం గంట కావాలంటే మా జంజాల గారిని అడగాలి లేదా సుచాంద్ అడగాలి, జంజాల గారి కోసమే డైలాగ్ రాయించుకోవడానికి కోసం విజయ్ చంద్ర గారు చెప్తే ఆయన పాంగ్రోకి వచ్చేవాడు, చాలా టాలెంటెడ్, ఇంట్రెస్ట్ ఉన్నవాడు కాబట్టి. గురుగారు మీరు అసలు ఏ మాట మాట్లాడారంటే విజయ్ చంద్రు, జంజల్ గారు మీరు స్నానం చేసే టైం ఇచ్చినా మావాడు అలుగుపోతాడు వంశీ, అంత తెలివైనవాడు, మీరు ఏదో 4 ముక్కలు చెప్పండి చాలు మీ పేరు వేసుకుని మేము చేసుకుంటాం అంటే, అప్పుడు వెంటనే వంశీ అన్నాడు, ఏమంటే ఆయన మాట అన్నాడా, నేను మాట అన్నా, మీ సాయినాథ్ నాకు డైలాగ్ గంట వన్ చాలు మేము ఇద్దరం చేసుకుంటాం, అతనికి బ్రేక్ ఇస్తావా పేరేస్తావా అని అడిగాడు. 100% వేస్తాను నేను, ఓకే అన్నాడు. డైలీ గంట స్కూటర్ వేసుకొచ్చేవాడు, గురుగారు మీరేమనుకోతే స్కూటర్ ఎక్కుతారా అన్నాడు, ఎక్కుతానండి, పొడంభాగం స్టేషన్కి వెళ్ళడం, ఎలక్ట్రిక్ ట్రైన్ ఎక్కడం, అది తాంబరం దాకా వెళ్తుంది, అది 1/2 అవర్ జర్నీ, మళ్ళీ తాంబరం నుంచి అప్ అండ్ డౌన్, మళ్ళీ కోడంభాగం, ఆ గంట ఖాళీగా ఉంటుంది, 10-11 గంటలకి పెద్ద జనం ఉండరు, అక్కడ కూర్చొని డిస్కస్ చేసేవాడిని ఆ కథ. అసలు ముందు అనుకున్న కథ వేరే, తర్వాత అనుకున్న కథ వేరే. ఫ్రమ్ నూన్ టిల్ 3 అని ఇంగ్లీష్ సినిమా చూశాను, ఆ ఇంగ్లీష్ సినిమాకి సత్యం థియేటర్కి ఇంటర్వెల్ నేను కలిశాడు, ఏంటి సాయి గారు కథ అర్థమైందా మీకు అన్నాడు, ఏముందయా 4 దొంగలు ఓ బ్యాంక్ దొంగతనం చేశారు, తర్వాత దిక్కుని పారిపోయారు, ఓ దొంగడు వెళ్ళి కోట్లో దూకాడు, కోట్లో ఒకే రాకుమారి, వాళ్ళు క్షీణించిపోతున్న ఖాందాన్ అది, ఆ ఒక్కతే ఉంది, చాలా కష్టాల్లో ఉంది, ఈడు దొగ్గానే ఎవ్వరు లేరు, ఈడు వెంటనే ఒక కోడి కూర ఏదో వాసన వచ్చి వీడు వంటింట్లోకి వెళ్తే హాట్గా చేసిన వంట ఉంది, వెంటనే తీసేసాడు, అప్పుడు కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో వ్యక్తి ఉన్నారు అని చూపిస్తుంటే సడన్గా ఆడెళ్ళి పట్టుకొని కత్తి తీస్తే ఒక అందమైన ఆడపిల్ల, ఆడపిల్లతో 3 గంటలు, ఆ పిల్లకి పురుష స్పర్శ ఫస్ట్ టైం, ఈ ఆ ఈడికి ఫస్ట్ టైం అసలు అంత ఆనందం, ఆ అమ్మాయి లైబ్రరీ, ఆ అమ్మాయి ఒక స్విమ్మింగ్ పూలు, ఆ అమ్మాయి ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజికల్ మొత్తం చూస్తుంటాడు, మధ్యలో పోలీసులు వస్తారు, వీడు వెంటనే కత్తి పెట్టి నువ్వు కనుక నేను ఉన్నాను చెప్తే చంపేస్తాను వెళ్ళు అంటాడు, అది వెళ్ళి ఎవరు రాలేదంట, తిరిగి వచ్చేస్తుంది, అయిపోయింది, వెంటనే ఇది సెక్స్ చేసి పడుకుంటాడు ఇంగ్లీష్ సినిమా కాబట్టి, పడుకున్నప్పుడు కరెక్ట్గా పోలీసులు రప్పించి ఈయన బట్టి చేస్తాడు, ఇదే కదా, వాడు జైలుకి వెళ్ళిపోయాడు, 7 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతుంటే జైలర్ వచ్చి చెప్తాడు, నువ్వు డైలీ చెప్తావా కదా బుక్ రాసిందే మహారాణి ఆ పింతే అద్భుతమైన సేల్స్, ఇప్పుడు చదివే జనం అంతా కోటకి వెళ్ళి ఆమె ఎవరికో జరిగిన ఎక్స్పీరియన్స్ మా పూర్వీకులకి అని చెప్తోంది, ఇక్కడైనా దొంగ వచ్చింది, ఇక్కడైనా తిరిగింది, ఇక్కడైనా పడుకుందని, ఆ తిరగడానికి వచ్చే డబ్బులతో ఆమె బాగుపడిపోయింది, ఓకే నువ్వు వెళ్ళు అంటాడు.
వీడెళ్తే క్యూలో టికెట్ తీసుకుని నిలబడ్డాడు. వరుసగా వెళ్తున్నాడు అందరితో పాటు. మహారాణి 12 గంటలకి మధ్యాహ్నం డైలీ అందరికి దర్శనం ఇస్తుంది. ఓకే, వీడు వెళ్ళంగానే 2 నిమిషాలు మీతో మాట్లాడాలి. వీడిని చూస్తోంది, గుర్తుపట్టినట్టు వీడి గడ్డం గిడ్డం అన్ని పెరిగినాయి. జైలు నుంచి సరాసరి వచ్చాడు. నువ్వెవరు అంటే మీరు నాకు అందరు బాగా తెలుసు, ఆ రోజు వచ్చిన దొంగ నేనే అంటే అందరు నవ్వుతారు. అది ఇదంటే అది బుక్లో ఉంది, ఇది బుక్లో ఉంది, ఇది బుక్లో ఉంది, అది బుక్లో ఉంది అంటే వీళ్ళందరూ పంపించండి, నేను మీకు మాట చెప్తాను. పంపించేస్తాను. మీరు బుక్ ఇది పెట్టే కదా కత్తి, మీరు వెళ్ళి పోలీసుకి చెప్పారు కదా, దొంగను కదా నేను, ఇది చైన్ తీసుకున్నా, ఇది మెడల్ వేసుకున్నా, మీకు తెలియదు బుక్లో రాయలేదు. అది వెంటనే వాటేసుకోదు. ఐ నో దట్ యు ఆర్ ద సేమ్ పర్సన్. మన ఇద్దరి చరిత్ర ఇవాడు బ్రహ్మాండంగా ఉంది, నువ్వు నేను అంటే చీప్ అయిపోద్ది, వద్దు ఇది, వెళ్ళిపోవాలి అక్కడ వెళ్ళిపోతాను. చార్ల్స్ బ్రాన్సన్ యాక్ట్ చేసింది ఈ సినిమా చూశాను. ఈ కథ తనకి ఇదండి అని చెప్పాను. మాల్లోకి వెళ్ళిన ఒక నవల రాశాను, బహుశా అదే కాకపోవచ్చు అంతకుముందు రాసింది వచ్చాను, బట్ ఆ తర్వాత వచ్చింది. ఆ సినిమా చేసేటప్పుడు అంత సిన్సియర్ నన్ను పిలిచాడు, నువ్వు రాయాలి బాబు, మీరు రాయాలండి, మీరనే ఏ రోజు నువ్వు అండ మీరు రాయాలండి సైనాథ్ గారు, సైనాథ్ గారు అని అంటాడు. తీసుకెళ్లి ఏడుదనే చోడు నేను తెలుసు, శంకరాభరణం చేసేటప్పుడు ఆయనతో పాటు ఉన్న జంజల్ గారు ఇది తూశానయ్యా అన్నాడు. సరే నెలకింత అని మాట్లాడాం. మేము 5-6 వర్షం రాసుకున్నాం ట్రీట్మెంట్. నాకు స్క్రీన్ ప్లే నా ఫోర్ట్. ఓకే, ఆయన నచ్చింది మన వంశీకి, చాలా అడాప్ట్ చేసాం. మీరు మిగతా సినిమాలకి సితారగా చూస్తే చాలా తేడాలు ఉంటాయి, అంటే కుదిరింది ఆ గేమ్. బట్ హైలీ టాలెంటెడ్ పర్సన్, ఫ్రాంక్గా చెప్పాలంటే ఇవాళ ఉన్న పొజిషన్ 100 రెట్లు ఎక్కువ ఉండాల్సిన మనిషి, ఉండాల్సిన మనిషి. లక్ అనేది ఉంటుందని ఇక్కడే చెప్తున్నాను, ఎవరికైనా అంతే. హైలీ టాలెంటెడ్, ఏమి అసలు అతను ఫ్రేమ్ పెట్టినా, కొత్తగా ఆలోచించినా. అతను రాంగోపాల్ వర్మ, కృష్ణవంశీ మాకు ఆదర్శం అని చెప్తుంటే అంతకంటే ఏముంది, లివింగ్ ఎగ్జాంపుల్. ఇట్స్ ఎ గ్రేట్, వెరీ గ్రేట్ టెక్నీషియన్. సెకండ్ థాట్ లేదు టెక్నికల్గా, భావుకతతో పాటు అద్భుతం. ఇంకా మనం చెప్పక్కర్లే, పొలమార్న జ్ఞాపకాలు, పసలపూడి కథ, మంచి రైటర్, వెరీ గుడ్ రైటర్. బట్ హీ నీడ్స్ ఎ రైటర్ బ్యాకప్. స్క్రీన్ ప్లే చేసేవాడు కూడా హెల్ప్ ఉంటే అది ఒక ఏప్రిల్ ఒక విడుదల అవుతుంది, లేడీస్ ట్రైలర్ అవుతుంది, సితార్ అవుతుంది, అన్వేషణ అవుతుంది. లేకపోయినప్పుడు ఏంటన్నా కూడా తెలుస్తుంటుంది. ఆయన ఇండిపెండెంట్గా రైటర్ మాట విన్నప్పుడు కూడా ఆయనే చెప్తుంటాడు, దొంగ రావడం అని పార్టీ లాగా. కొన్ని కొన్ని సినిమాలు ఎందుకు రావు లింగబాబులో స్టోరీ లాగా, అంటే మనం ఏం అనలేము దానికి, తప్పులు పట్టలేము. ఓ రైటర్స్ కంట్రిబ్యూషన్, ఆయన ఆహ్వానించినవన్నీ కూడా సూపర్ హిట్ లైన్, మామూలు హిట్లు కాదు. అసలు మ్యూజిక్ నవ్వుతున్న భవిష్యత్, అంత టేస్ట్ ఉంది అతను. నిజంగానే ఇళయరాజాకి ఆయన అంటే ప్రాణం, నాకు తెలిసింది ఇళయరాజా అంటే ఈయనకి ప్రాణం. ఇళయరాజా కూడా అతను అంటే పర్సనల్గా ఇష్టం. ఓకే, అంటే వంశీ గురించి అడిగితే పూనకు వచ్చినట్టు మాట్లాడతాను నేను. అంటే నాకు అంటే మీ ఫస్ట్ సినిమానే ఆయనతో కదా. చాలా ఇష్టమైన, ఫ్రాంక్గా చెప్పాలంటే అతను మా గురువు జంజాల గారు, గురు విశ్వనాథ్ గారు అయితే. వీళ్ళందరినీ మిలిచి ఒక ఐకాన్ నా లైఫ్లో వంశీ. వంశీ గ్రేట్ మ్యాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, please subscribe, please subscribe, please subscribe RTV, like, share and comment. RTV telugu, RTV telugu, RTV telugu, RTV telugu, RTV telugu. Mana RTV channel on YouTube, and for many more interesting updates press the bell icon.